వచ్చి ఎవరు ఎంటర్‌టైన్ చేయబోతున్నారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. అక్క మీరు ఈ రోజు చాలా అందంగా ఉన్నారు. అక్క నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. ఆ మరి నేను ఎలా ఉన్నాను? ఇది చెప్పించుకోవడానికేగా మా గురించి చెప్పావు. మీరు జబర్దస్త్ లో కామెంట్స్ ఇస్తారు, అసలు మామూలుగా ఉండదు, అసలు పిచ్చెక్కిపోతుంది. వై ఆర్ యు ఫైటింగ్ విత్ అక్క? నీ ఎక్స్‌ప్రెషన్స్ చూసి అది గొడవ పడుతున్నావు అనుకుంటుంది. పోగొడుతున్నానని చెప్పవే. ఐ యామ్ నాట్ ఫైటింగ్, ఐ యామ్ ప్రైజింగ్. యు ఆర్ ప్రైజింగ్, ఐ థాట్ యు ఆర్ రేజింగ్. అక్క నిన్ను ఒకటి అడిగింది. ఎవరు అడిగింది? ఎవరిని అడిగింది? నిన్ను ఇష్టం ఉందా? దీ ఇష్టం ఉందా? కష్టంగా ఉంది మా గురించి చెప్పడానిక. దీని డైలాగ్ వినటానికి, దీని డైలాగ్ వినటానికి. అక్క నేను ఇంకొక చెప్పడం మర్చిపోయాను. మర్చిపోయావు కదా, ఇంక చెప్పడం ఎందుకు? అబ్బా అది కాదు, నాకు అసలు రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా. డీలో నీ డాన్స్ ఏమన్నా చూసావా? నేను ఇక్కడ ఉంటేనే ఏం జరుగుతుందో అందరికీ అర్థమవుతుంది. నేను పోతే మీరేం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. ఏ అన్న వస్తున్నాడు, అన్న వస్తున్నాడు. బుల్లెట్ మీద నుంచి పులి దిగినట్టుంది. యాక్చువల్ గా బుల్లెట్ మీద నుంచి సింహం దిగినట్టుంది. హా బుల్లెట్ మీద ఏనుగు దిగినట్టుంది, ఏనుగు దిగినట్టుంది. మీకు భాష తెలుసు కాబట్టి సింహం పులి అన్నారు, దానికి ఏమనాలో తెలియక ఏనుగు అన్నది. ఇప్పుడు అది ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే సగం స్కిట్ అయిపోద్ది, సగం స్కిట్ అయిపోద్ది. అన్నయ్య. అమ్మా ఏమా? అన్నయ్య. అమ్మా అన్నయ్య పిలిచారుగా ఇన్ని సార్లు, అందరు విన్నారు కదా. కాలేజ్ ఫీ కట్టాలన్నయ్య. ఎంతమ్మా? 5 లక్షలు. నీ రెమ్యూనరేషన్ లో నుంచి కట్టమ్మా, నేను నీ అంత సంపాదించినప్పుడు నేను కడతా. ఫీజ్ కట్టకపోతే గోడ మీద పేరు రాస్తారు. ఏమి రాస్తారు? రోజా నాయకత్వం వర్ధిల్లాలి అనేగమ్మ. అన్నయ్య అడిత డైలాగ్ ఎంతానికి మరణపోయి పర్ణరావు ఎవడ సంసారికనదో అరియిల్ల జ్ఞానం. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? లేదమ్మా, తర్వాత డైలాగ్ ఏమిటని నన్ను అడిగింది. బొంగు నా డైలాగ్ మర్చిపోయాను నేను, నేనేం చెప్తానని చెప్తున్నా. ఏంటి ఏంటి చెప్పు. నాకు సిగ్గు వస్తుంది. నీకు సిగ్గు వస్తుంది, నాకు విగ్గు కూడా ఎట్టుంది. హిట్లర్ విగ్గు పెట్టరా అంటే పెట్టల ద్వారా విగ్గు, పెట్టల ద్వారా విగ్గు పెట్టాడు. పెళ్లి చేసుకోవాలని ఉంది. నిన్ను చేసుకోవడానికి ఎవడని రావాలిగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు స్వయంవరం పెడితే ఈ సెట్ లో ఉన్న వాళ్ళందరూ క్యూ కడతారు ఆపడానిక. పాత సామాన్లు అమ్ముకునే పాతికేళ్ళ ఈవెంట్ కి పిలిస్తే అలాగే ఉంటాయి. ఆ హిట్లర్ ఉన్నాడా, ఆయన సైడ్ చేయాలి, ఆయన ముగ్గురు చెల్లెలకి మనం ట్రాక్ చేయాలి. పూర్ణ మాత్రం నాకు. రోజా గారు మాత్రం వరుసనే నాకు. మరి నాకు స్టేజ్ ఉందిగా. నీకే నాకు, నీకే నాకు. నేను రాత్రిరా నా మొహం మీద గల పావు వచ్చినట్టు కళ వచ్చింది బాబు, బలి భయం వేసింది నాకు. పావు పక్కనే పడుకుంటున్నాం, మరి మేమెంత భయపడాలి? సుధీర్ బాబు మేము అనమాకండి. అబ్బో పావును అనగానే పెనపావు కోపం వచ్చిందిగా. ఏమనుకుంటున్నారు అసలు? మధ్యం చూస్తుంటే ఒక గ్రేస్, ఒక మాస్, రెండు పక్క పక్కన ఉన్నట్లేవు. పొదలో గదులు రెండు పక్క పక్కన ఉన్నట్టున్నాయి. అదేంటో డార్లింగ్, నాకు రోజు రోజుకి పూర్ణగర్ మీద ఇష్టం పెరిగిపోతుంది. ఏ మాటకి ఆ మాట, రోజా గారి చూపులు నా ఈపికి గుచ్చుకుంటున్నాయి. అబ్బా ఆవిడ గన్ మ్యాన్ ఉంటాడు, బుల్లెట్లు కూడా గుచ్చుకుంటాయి, బుల్లెట్లు కూడా గుచ్చుకుంటాయి ఈపికి. ఏదైనా వరుసని ఉంది సార్, వరుసనిది నాది ఆదర్శవంతమైనది అంట. ఆదర్శమైన జంట, ఆది మానవులు జంటలా ఉంటది అది. ఏం చెప్పవేంటయ్యా, వాళ్ళ ముగ్గురిని పడేయాలి ఏదైనా ప్లాన్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని పడేయాలంటే మీ దగ్గరికి ఎటువంటి దుష్టస్థితులు రాకుండా నేను కాపాడతా. నువ్వు దగ్గర రాకుండా ఉండు చాలు.
అక్కడ బ్యాచ్ ఎవరైనా దొరికితే ఆటోమేటిక్ పడేయొచ్చు. ఇలాంటి పెద్ద ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నా కదా, నీకు ఎలా అనిపిస్తుంది? హలో, 3 నెలల క్రితం ఎంతకంటే పెద్ద ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాడు. దాని బిఫోర్ ఏం జరిగింది? వాడు A4 అయ్యే వరకు బిఫోర్ ఏం జరిగిందో వాడికి తెలియదేరా. హలో, నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఆ తెలుసు తెలుసు, చూసాం, కాలమే పడతాం అంతే కదా. మరి ఆవిడతో పట్టుకునేలా అనకండి సార్. మీ ఆవిడ మేము పట్టుకుని అనలేదు బాబు, దూరంగానే ఉంది. హిట్లర్ మాధవరావు గారు ఇల్లు ఎక్కడండి? వైజాగ్ ఉంది కదా, అక్కడ అయితే వద్దండి. పక్కన ఇల్లు అయితే మీ ఇంటికి పనికొచ్చింది మేమే సార్. రామారావు పంపించింది. ఈమె నా భార్య, చాలా ముద్దుగా చూసుకుంటున్నాను. ముద్దుగా కాదు, సంక్రాంతికి ముందు వచ్చినటువంటి గంగిరెద్దులా ఉంది. మా చెల్లెమ్మల్ని బాగా చూసుకోండి, అది చాలు. ఓకే చెల్లెమ్మలు, నే వెళ్తే గానే రారు మా చెల్లెమ్మలు. రోజా గారు, రోజా గారు. ఏంటి అనిసార్ చెప్తున్నాడు మీ పేరు? అంటే వాడి పేరు నేను చెప్పాలని హింట్ ఇస్తున్నాడు. మేడం, ఇవాళ నుంచి మీకు ఎవరు ఎదురు వచ్చినా మేము చూసుకుంటాం, ఎవరు వస్తారో చూస్తాం. రండి మార్కెట్కి వెళ్దాం. అక్కడే ఉన్నారు. హలో, ఎక్కువ చేయొద్దు, వీళ్ళకి నేనున్నా. వీళ్ళని ఏమన్నా అంటే శూన్యంలో కలిపేస్తా. నువ్వే ఒక పెద్ద నట శూన్య, వీడందరినీ శూన్యంలో కలిపేస్తాడంట. హలో, అందగత్తెలతో అంత ఈజీ కాదు. వాళ్ళతో ఈజీ కాదనే మిమ్మల్ని పెట్టాం. ఎలా ఉంది మా కాంబినేషన్? కలర్ఫుల్ అమ్మాయిల మధ్య కలర్ రౌండ్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. 8 రూపాయలకు చిచి చిచి, ఇదిగో ఇలా వర్కౌట్ అవ్వట్లేదు. ఇదిగో చిచి, ఇది కూడా చిచియా? ఏ మళ్ళీ రావా బయటికి, మళ్ళీ రావా బయటికి. కాదు ఇలా కాదు, కానీ విడివిడిగా మాట్లాడండి. ఫస్ట్ పెద్దవాళ్ళు ట్రై చేయండి. రోజా గారు, మిమ్మల్ని ఎప్పుడు మీట్ అయినా ఏదో ఫస్ట్ టైం కలిసినట్టు ఉంటుంది. ఆవిడ ఏదో రోజు ప్రెస్ మీట్ పెట్టేదాకా ఇలాంటివే చెప్తుంటాడు ఆయన. రోజా గారు, నా కుడికంట్లో మీ మీద అభిమానం కనిపిస్తుంది, నా ఎడం కంట్లో మీ మీద ప్రేమ కనిపిస్తుంది. నేను 3 కన్ను ధరిస్తే మీకు అన్ని కనిపిస్తాయి. అన్ని మీరు అలా అంటారు. మీరు మంచోళ్ళే మాస్టర్, కానీ ఆ పక్కోడగాలతో చేరారు కదా. సార్ నన్ను ఒకసారి ఆలోచించండి. ఆలోచించి చెప్తాను. మనల్ని పకోడిగాళ్ళు అందా? మమ్మల్ని అందా? నీ వల్ల మమ్మల్ని పకోడిగాళ్ళు అంది. మమ్మల్ని అన్నందుకు బాధ లేదు, నీతో కలిపి అన్నందుకే బాధ. అది బాధ. పెద్ద అన్నయ్య వల్ల అవ్వలేదు, కనీసం తమ్ముడిని ట్రై చేస్తాం. నిన్ను చూసి మాట రావట్లేదు. అబ్బో, ఇంక తొమ్మిదేదో కలకల కలకల మాట్లాడేసినట్టు. ఒప్పుకుందా ఒప్పుకోలేదా, లేదా ఆల్రెడీ ఎవరైనా ఉన్నారంటందా? ఏమంటుంది ఏమంటుంది? అందుకే మీ జంటలన్నీ ఇలాగే ఉంటాయి, ఏదైనా ఉందంటే అది మాదంటే. బాబాయ్, ఇవిడ ఎందుకు నవ్వుతే అర్థం కాదు. పొరపాటుని నేను మాతృదేవ బాబు సినిమా తీసుకెళ్తే అది కూడా కామెడీ సినిమా అనుకుంటారు. హలో, ఈ ఈవెంట్ కి నా వల్ల గ్రాండ్నెస్ వచ్చింది. అది గ్రాండ్నెస్ కాదమ్మా, మ్యాడ్నెస్ అని కొత్త పదం ఒకటి ఉంది. అది ఏంటి? నా అందం గురించి ఇలా మాట్లాడుతున్నావా నువ్వు? ఇది అబద్ధం, సరిగ్గా చూసి చెప్పు. ఇది అర్థం, సరిగ్గా చూసుకొని చెప్పు. నేను ఓకే చేయి కూడా వెళ్ళిపోవాలి. ఓకే చేస్తా. చిచ్చి, నాకు ఇష్టం లేదు. నువ్వేం టచ్కి పడుతున్నావు? కాదు, ఆవిడ ఓకే చెప్పేస్తున్నా. అక్కడ ఓకే చెప్పింది. హాయ్ బాబు గారు. ఏ ఎవర్రా మీరు? మా చెల్లెల్ని గొడవ చేస్తున్నాం, మీరేనా? చిచ్చి చిచ్చి, మేం కాదు, ఇంకా ఈకరుడు. గారు చెప్పారు కాబట్టి సహనం పాటిస్తున్నాను. ఆయన అంటే మీకు పర్సనల్లీ చెప్పారు కాబట్టి మీరు పాటిస్తారు సార్? మాకెవరు? మీ ఇంటికి వచ్చి చెప్తాడేంటి? హలో సార్, మేమేం ఊరకే ట్రై చేయట్లేదు. మీ చెల్లెల్ని పిలిపిస్తున్న వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళే సార్ సన్నది చెప్తాను. అమ్మాయిలు రండమ్మా, ఈ మొహాలు ఎక్కడైనా చూసారా? ఎవరు మీరు? ఎవరు మీ?
ఇది నీ జాలమా ఓ కాలమా ఇది నీ జాలమా ఏ తమ్ముడు బాబు బయటికి వెళ్ళి ఏ సింగిల్ నువ్వురా నువ్వు నచ్చావు మాకు రా బో ఏం నచ్చింది నేను నచ్చాను సార్ నువ్వు నచ్చావు మీరు వెళ్ళిపోండి నా ఇంకొక చెల్లు ఉంది ఇంకో చెల్లు ఉందా ఇంకో చెల్లు ఛాన్స్ కొట్టేశాడు సార్ సార్ త్వరగా పిలిపించండి సార్ అమ్మ శాంతి సార్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇంకో చెల్లి ఈవిడ ఇంకో చెల్లి శాంతి ఇకపై నీ వాంతి ఇకపై నీ వాంతి సర్లే ఓకే వాట్ ఇస్ జోడి అరే సిగ్గులు ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే మినరల్ వాటర్ జనరల్ వాటర్ ఎడారిలో ఉంటే ఏ వాటర్ని తాగేడిని సరిగ్గా చూడరా ఏం చేసి అందరిని తీసుకొచ్చో చోడ పెట్టినట్లేదు ఎక్కడెక్కడ ఎముకలన్నీ ఏరి తెచ్చి ఒక చోడ పెట్టినట్టుంది అది ఎలా నచ్చిందిరా నీకు ఇవన్నీ నాకు అనవసరం రా నాకు ఇప్పుడు ఈ టైంలో ఎవరన్నా ఓకే నాకు నాకు కష్టం ఇదిగో శాంతి నేను చచ్చిపోతాను నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను దీనికంటే ఇద్దరు చచ్చి అదనకోండి సూపర్ ఎస్ నిజంగా అంటే అందరం కలిసి ఇలా ఒక స్కిట్ ప్లే చేసి చాలా రోజులు అయిపోయింది అండ్ చక్కగా ఈ 25 ఇయర్ సెలబ్రేషన్స్ లో అందరం కలిసి స్కిట్ చేయడం ఐ థింక్ ఇట్ విల్ బి మోస్ట్ మెమరబుల్ థ్యాంక్ యూ సో మచ్ మనగారు హౌ ఇస్ ఇట్ ఎక్స్ట్రాఆర్డినరీ అంత ఇంత మంది చెల్లెమలు మొత్తానికి నన్ను అన్నయ్యం చేసేసి కలర్ఫుల్ ఈవెంట్ లో మాస్టర్ గారు అసలు కమల్ హాసన్ దూరిపోయాడు మాస్టర్ గారు అసలు అసలు సుధీర్ అయితే లాస్ట్ లో సింగిల్ అసలు అద్భుతం నాకు మాత్రం ఈ స్కిట్ లో అన్నిటికన్నా హైలైట్ మీరు ఇలానే నెక్ ఇలా ముందుకెళ్ళింది ఇలా వచ్చి ఇలా ఎరకు వచ్చింది చాలా బాగా చేశారు సార్ కానీ మీ చెల్లెమ్మల ముగ్గురు చాలా బాగున్నారు సార్ అది నిజంగా అంటే ఏ ఈవెంట్ అయినా నువ్వు ఉండి ఫైనల్ గా మా అందరితో చేపించడం అదే ఫుల్ ఫుల్ అయినట్టు అంటే ఫుల్ మీల్స్ మనం ఫైనల్ గా స్వీట్ ఇవన్నీ తింటాం కదా ఫైనల్ గా నువ్వు పెట్టేదే మేము అందరం తింటేనే మాకు తృప్తిగా ఉంటుంది అది సూపర్ అది పూర్ణగారు ఫస్ట్ టైం ఐ థింక్ స్టేజ్ మీద స్కిట్ ప్లే చేశారు మీరు థాంక్స్ టు ఆది గారు ఒక్కొక్క డైలాగ్ అండ్ నాకు తెలుసు వెరీ డిఫికల్ట్ అంటే స్కిట్ లైవ్ అంటే చాలా కష్టం అండ్ మీరు ఆ డైలాగ్ చెప్తుంటే వినడం మాకు చాలా కష్టం యా But thank you, Adi Garu. You always give the best. Wonderful performances, me andaru. Super. Thank you so much.